అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. ఈరోజు మీ ముందుకు ఒక వీడియోతో రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కనబడుతున్న బాక్స్ ఏమిటో తెలుసా? ఇది ఒక మల్టీమీటరు. ఈ మల్టీమీటర్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఫ్యూచర్స్ అనేటివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇందులో ఉన్నటువంటి చాలా బెటర్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఓల్డ్ మోడల్ మల్టీమీటర్స్ కంటే ఈ మీటర్ చాలా బాగుంది, పర్ఫెక్ట్ అని నేను అందుకోసమే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది థెమిస్టో కంపెనీ. ఇది రిజిస్టర్డ్ కంపెనీ. థెమిస్టో అనేది నార్మల్ కాదు, ఒక బ్రాండ్. ఇక్కడ కనబడుతుంది చూడండి, పైన రిజిస్టర్డ్ కూడా చేసింది. కానీ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ చాలా బాగుందండి క్లాంప్ ఈ మీటరు. నేను ఒక దగ్గర చూశాను, చూసి మన సబ్స్క్రైబర్లకు కూడా ఇది పరిచయం చేద్దామని నేను ఇది బుక్ చేసి మీకు చూపెడుతున్నాను. ఇందులో ఉన్నటువంటి ఎన్సిపి ఫంక్షను, బ్యాక్ లైటు, ఆటో పవర్ ఆఫ్, హోల్డ్ ఫంక్షను. ఎన్సివి అంటే మనము వైర్ ఫెయిల్ అయితే లేదా అనేది మల్టీమీటర్లోని రెండు వైర్లతో చెక్ చేయకుండా క్లాంప్ మీటర్ ద్వారా, ఇట్లా టెస్టర్ ఉంటుంది కదా, బజర్ వస్తుంది, అదే టైప్లో ఇందులో ఉంటుంది. వైర్కు మనకు కరెంట్ ఇచ్చేసి ఆ వైర్ ద్వారా వైర్ గుండా ఈ మల్టీమీటర్ను మనం ఇట్లా దానికి ఆనించుకుంటూ జరుపుకుంటూ ముందుకు పోతుంటే మనకు ఎక్కడైతే బజర్ సౌండ్ వస్తుందో అక్కడి వరకు పవర్ లేదు అని అర్థం. అలా మనకు ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ఎన్సివి ఫంక్షన్ ఇందులో ఇవ్వడం చాలా బాగుంది. ఇంకోటి బ్యాక్ లైటు చూడవచ్చు మీరు. లైటు మనకు నైట్లో కానీ మనం వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనం లైట్ అనేది ఆన్ చేసుకొని డిస్ప్లే చూసుకోవచ్చు. చూడండి, ఇది డీసీ వోల్టేజీ, ఏసీ వోల్టేజీ, ఏసీ కరెంటు, రెసిస్టెన్స్ టెస్ట్, డయోడ్ టెస్ట్, ఇలాంటివి బాగున్నాయి. పర్ఫెక్ట్ అండి, సూపర్ ఉన్నది, ఎక్సలెంట్ ఉన్నది. మరియు బాగా పెద్ద సైజు కాకుండా చిన్న సైజులో జేబులో పెట్టుకొని వెళ్ళిపోయేంత బాగుంది. ఈ మీటర్ను చూసి ఫిదా అయిన నేను, ఒక విధంగా చెప్పాలంటే. అందుకోసమే మన సబ్స్క్రైబర్ల కోసం ఇది తీసుకురావడానికి నేను ఇది మీకు చూపెడుతున్నాను. ఎంత డబ్బులు ఎంతైనా మంచిది అని తీసుకున్నాను. దీని రేట్ అనేది చివరిలో చెప్తాను. ఇందులో ఉన్నటువంటి కార్డ్స్ వచ్చేసి ఒకటి వారంటీ కార్డు, ఇంకోటి ఇన్స్ట్రక్షన్స్ ఎలా మీటర్ని ఎలా ఉపయోగించాలనేది ఇంగ్లీష్లో ఉంది. ఈ థెమిస్టో వాళ్ళది అప్టెక్ డీల్స్ అనేది కూడా ఇంకొకటి ఉంది, అది మనకు తెలియదు. ఈ థెమిస్టో మీటరు మోడల్ వచ్చేసి THM88, డిజిటల్ క్లాంప్ మీటర్ ఇన్స్ట్రక్షన్ బుక్ ఇది. ఇక్కడ మనం ఏది ఎలా చెక్ చేయాలనేది మనకు పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, ఇక్కడ ఎన్సివి అనేది ఉంది కదా, ఎన్సివి అనేది ఇందాక చూపెట్టాను మీకు, చెప్పాను కదా, ఇక్కడ ఉంది అది. దాని ద్వారా నేను ఈ మీటర్ని మళ్ళీ వాడి కూడా మీకు ఎలా ఉందనేది మరో వీడియో చేస్తాను. ఇందులో రెండు బ్యాటరీస్ వచ్చినాయండి. ఇక కేబుల్స్ వచ్చేసరికి అయితే కేబుల్స్ చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీతో. రెండు బ్యాటరీస్ వారియర్స్ అని ఒక కంపెనీతో నార్మలే, అయినా ఏం ప్రాబ్లం ఏం లేదు. మనం బ్యాటరీలు బయట వేసుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. చూడండి, మంచి క్వాలిటీతో వచ్చింది, బిల్ట్ క్వాలిటీ, మంచి క్వాలిటీ, సూపర్. ఇవి త్రిబులియా బ్యాటరీస్, వారియర్స్ కంపెనీ. అది కంపెనీ ఏమో తెలియదు కానీ అలా అయితే ఉంది, చెప్పాను. చూడండి, ఇది క్లాంపు. ఈ క్లాంప్ మీటర్ ద్వారా మనం క్లాంప్, కొందరు తెలివారి వారికి చెప్తున్నాను, క్లాంప్ ద్వారా మోటార్ కానీ, ఫ్యాన్ కానీ, లైట్ కానీ ఎంత ఆంప్స్ తీసుకుంటాను అనేది ఈ క్లాంప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. వైర్కు వైర్ను అనేది ఈ క్లాంప్ మధ్యలో పెట్టినట్లయితే మనకు ఆంప్స్ మీద పెట్టి చెక్ చేసుకుంటే మనకు ఆంప్స్ అనేది చూపెడుతుంది. ఎలా చెక్ చేయాలనేది మరో వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి. ఇక్కడ పైన కనబడుతుంది కదా లైట్గా క్లాంప్కు, అదే ఎన్సిపి అనేది ఇది. దాని ద్వారా మనం వైర్లను కానీ, వైర్లనే మెయిన్గా, వైర్ కానీ ఇంకా హై వోల్టేజ్ వైర్ల కింద పట్టుకుంటే బజర్ వస్తుంది అండి. ఇదే ఎన్సిపి. మనకి ఇక్కడ ఎన్సిపి అని రాస్తుంది కదా, అక్కడ రెడ్ లైట్ కూడా వస్తుంది. ఇవి కేబుల్స్ అండి. కేబుల్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీ ఉండే, సూపర్ అంటే సూపర్ క్వాలిటీతో మనకు రావడం జరిగింది. మంచి క్వాలిటీతో కవర్లో పెట్టేసి వచ్చినాయి. వీటికి క్యాప్స్ కూడా ఉన్నాయి ఈ కేబుల్స్కి.
ఇది మనం 440 వోల్టేజ్ నుంచి వెళ్ళి 12 వోల్ట్స్ వరకు, మన 440 బిలో 440 వోల్టేజ్ వరకు నుంచి వెళ్ళి కిందికి ఎంతైనా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది 4000 కౌంట్స్ డిస్ప్లే వచ్చేసి చూడండి. క్యాప్లు కూడా ఉన్నాయి. ఇందు దుమ్ము ఏదైనా ధూళి ఏం పోకుండా రెడ్ అండ్ బ్లాక్ మంచి క్వాలిటీతో మనకు ఈ కేబుల్స్ ఇవ్వడం జరిగింది. మీటర్ ఎంత క్వాలిటీ ఉంటుందో కేబుల్ కూడా అంత క్వాలిటీ ఉన్నప్పుడే మనం వర్క్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం వైర్ల ద్వారానే కదా చెక్ చేసేది. వైర్లు బాగుంటేనే మనం చెక్ చేస్తాం, పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి వైర్లు అనేది ఫస్ట్ క్వాలిటీ ఉండాలి. కాబట్టి వైర్లు మాత్రం మంచి క్వాలిటీతో వచ్చిండు. బ్యాక్ సైడ్ 2 బ్యారీలు వేసుకోవచ్చు. ఒక స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూ ఇప్పితే మనం బ్యాటరీలు ఈజీగా వేసుకోవచ్చు. AAA బ్యాటరీస్, ఇందాక చూపెట్టిన బ్యాటరీలు ఇక్కడ మనం బ్యాక్ సైడ్ వేసుకుంటే సరిపోతుంది. మనం రిమోట్లో వీటిని మనం రిమోట్ సెల్లులుగా కూడా యూజ్ చేస్తాం. ఏది సెట్అప్ బాక్స్ కానీ టీవీ, ఇప్పుడు వచ్చే టీవీ రిమోట్లో కూడా ఈ 3AA బ్యాటరీలు వాడుతున్నారు. అవే బ్యాటరీలు తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటే కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ నేను బటన్ను జరిపినప్పుడల్లా ఒక మీకు సౌండ్ అనేది వస్తుంది. ఇది ఇంకా బాగుంది, ఒకసారి చెక్ చూడండి. విన్నారు కదా, బటన్ మనము తింపినప్పుడు మనకు కీప్యాడ్ సౌండ్ అనేది వస్తుంది. బాగుంది కదా, ఇంతవరకు అయితే ఏ మల్టీమీటర్లో లేదు అని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినంతవరకు. మీకు తెలిసిన ఏమైనా కామెంట్లో చెప్పండి నాకు. డిస్ప్లే కూడా మంచి క్వాలిటీతో వచ్చింది. ఒకసారి మనము బజర్ సౌండ్ కూడా చూద్దాం. బజర్ సౌండ్ కూడా మంచి క్లారిటీతో, హై క్వాలిటీతో, మనకు హై సౌండ్తో కూడా మనకు బజర్ సౌండ్ వస్తుంది. ఒకసారి వినండి మీరే. విన్నారు కదా సౌండ్ అనేది. ఈ బటన్స్ వచ్చేసి బ్యాక్ లైటు, ఫంక్షన్ లైటు, NCV హోల్డ్ ఫంక్షన్కి. అంటే మనం ఈ బజర్ సౌండ్ మీద పెట్టి ఫంక్షన్కి ప్రెస్ చేస్తే అందులో 2K, 5K, 4K అనేటివి కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఫంక్షన్కి ప్రెస్ చేస్తే మనకు కంటిన్యూడ్ అనేది చూపెడుతుంది. NCV అనేది వెనక చెప్పాను కదా. ఇక హోల్డ్ అనేది మనం ఏదైనా డేటాను సేవ్ చేసుకోవడం కోసం హోల్డ్లో పెట్టి డేటా సేవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది బ్యాక్ లైటు, లైట్ కూడా ఎంత బాగుందో. మనకు నైట్ వర్క్ చేస్తే కూడా మనకు ఇది పర్ఫెక్ట్గా మంచిగా యూజ్ అవుతుంది. దీనికి ఇంకో టార్చ్ లైట్ టైప్ కూడా ఉంది. నైట్ వర్క్ చేస్తే టార్చ్ లైట్ కూడా ఉందండి. మనం మర్చిపోతే ఆన్ చేసి బ్యాగ్లో వేసుకొని ఇంటికి వచ్చినా కానీ ఎప్పుడైనా మర్చిపోయినా కానీ ఆటో ఆఫ్ కూడా ఉంది ఇందులో. ఎందుకంటే ఒక్కోసారి అన్ని సమయంలో అన్ని గుర్తుండే కదండి, మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ కాకుండా ఇది ఆటో ఆఫ్ కూడా అవుతుంది. ఇది ఈ ఫ్యూచర్ కూడా ఇందులో బాగుంది. ఇది మల్టీమీటర్ యొక్క ధర రేట్ వచ్చేసి 1150 రూపాయలు. నేను ఆన్లైన్లో బుక్ చేసి తీసుకొచ్చుకున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. జై హింద్.